కామ్రేడ్ ఎన్ జ్యోతి గారు అధ్యక్షత వహించారు. దాంట్లో రాష్ట్ర రాజకీయాలపైన, అలాగే సంక్షేమ పథకాల అమలు తీరుతెన్నులు, రానున్న కాలంలో జరగబోయేటువంటి పార్లమెంటు, మండల జిల్లా పరిషత్ ఎన్నికలకు సంబంధించి అనేక అంశాలపైన సుదీర్ఘంగా చర్చించాం. ప్రధానంగా ఈ ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ మాసాల్లో గ్రామ బస్తీ సమావేశాలు పెట్టుకుని ఫిబ్రవరి అంతా కూడా స్థానిక సమస్యలు గుర్తించి, అందులో భూమి సమస్య, సంపద సంక్షేమ పథకాల్లో ఉన్నటువంటి అవినీతి అక్రమాలు, అలాగే మార్చిలో మండల స్థాయిలో, పట్టణ స్థాయిలో సమావేశాలు, ఏప్రిల్లో జిల్లా స్థాయిలో కూడా సమావేశాలు పెట్టుకుని సమస్యలపైన సమరానికి, స్థానిక సమస్యలపైన యుద్ధం ఉద్యమానికి రూపకల్పన చేయాలని చెప్పేసి నిర్ణయించుకున్నాం. అలాగే పార్లమెంట్ ఎన్నికలు ఏప్రిల్ మే మాసంలో ఎప్పుడైనా వచ్చే అవకాశం ఉంది, దానికి కూడా పార్టీని సన్నద్ధం చేయడానికి నిర్ణయించాం. గత రాష్ట్ర కౌన్సిల్లోనే మేము నిర్ణయం తీసుకున్నాం. ఖమ్మ అబ్లిక్ మహబూబాబాద్, నల్లగొండ అబ్లిక్ భువనగిరి, నల్లగొండ అబ్లిక్ భువనగిరి, దానిలో అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి చేయాలని చెప్పేసి నేను తీసుకున్నాం. ఐడెంటిఫై చేసి చేయాలని, ఈ నెలాఖరులోపు దానికి ఒక నిర్ణయం తీసుకుంటాం. పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి సిపిఐ పోటీ చేయడానికి జాతీయ నాయకత్వం ఇచ్చినటువంటి సూచనలు అనుసరించి పోటీలో ఉండాలని చెప్పి నిన్న కార్యవర్గం కూడా నిర్ణయం చేసింది, అభిప్రాయపడ్డది. అలాగే మేలో జరగబోయే మండల జిల్లా పరిషత్ ఎన్నికలు కూడా వీలయ్యేంతవరకు, వాళ్ళ ఎన్నికలే పూర్తిగా కార్పొరేట్మే అయిపోయినాయి, మద్యము డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్న తరుణంలో, మరి ఇప్పటికీ 75 మంది సర్పంచులను గెలుచుకున్నాం, ఉప సర్పంచులు దాదాపు 120 వరకు ఉప సర్పంచులు గెలుచుకున్నాం, వార్డు మెంబర్లు వందలాది మంది గెలుచుకున్నాం, మండల జిల్లా పరిషత్లో కూడా పార్టీ దాదాపు ఈ రాష్ట్రంలో 439 మండలాల్లో 3521 శాఖలు ఉన్నటువంటి తరుణంలో మరింత బలోపేతానికి మేము సన్నద్ధంగా నిర్ణయం చేశాం. సమస్యలు కూడా ఇవాళ రాజకీయ పరిణామాలు చూస్తూ ఉంటే ముఖ్యమంత్రి కేసీఆర్, మరి ముఖ్యమంత్రి ఇంకొక హోమ్ మినిస్టర్ పెట్టే ప్రభుత్వం నడుపుతూ ఉన్నాడు. ఎప్పుడు మంత్రివర్గం ఏర్పాటు చేస్తాడో ఊహకందే పరిస్థితి లేదు. 60 రోజులు గడిచిపోయినా ఇప్పటి వరకు దానిపైన స్పష్టత లేదు. ఊహాగానాలు తప్ప ఎప్పుడు మంత్రివర్గం ఏర్పాటు చేస్తుండో ఎందుకు చెప్పలేదు. ఫైళ్ళు రోజుకు 1000 ఫైళ్ళు దాదాపుగా ముఖ్యమంత్రి పేసికి వస్తుండడం, వాటి రిటర్న్ చేస్తుండడం, ఇది చర్చనీయాంశంగా మారింది. అంటే ఫైళ్ళు చూసే వాళ్ళు కరువైపోయినారు, ముఖ్యమంత్రి ఫైల్ చూడరు. అందులో వివిధ శాఖలు 18 మంది మంత్రులు చూడాల్సినటువంటి ఫైల్ అని, మరి వాళ్ళ ఒక ముఖ్యమంత్రి మంత్రో ఎలా చూడగలుగుతారని ప్రశ్నిస్తున్నాం. అంటే వాళ్ళ మంత్రివర్గం లేకపోతే ప్రతిపక్షాలకు ఏమవసరం అని చెప్పి అడగొచ్చాయని, కానీ ప్రజాస్వామ్యం ఇది కాబట్టి ప్రజల సమస్యలు సత్వర పరిష్కారాన్ని కొరకు విధి విధానాలు ఉన్నాయి. ఆ విధి విధానాలకు తూట్లు పడిచినప్పుడు, అమలు చేయనప్పుడు తప్పనిసరిగా ప్రశ్నిస్తాం. ప్రతిపక్షాలు ప్రశ్నించడానికి నిర్మాణాత్మక పాత్ర పోషించడానికి సిద్ధంగా ఉన్నాం. అందులో దురదృష్టం ఏంటంటే ఇప్పటికే 31 జిల్లాలు ఉన్నాయంటే ఇంకా ఎల్లుండి 14వ తారీఖు నుంచి మరో 2 జిల్లాలు అధికారపూర్వకంగా
నోటిఫికేషన్ విడుదలై అక్కడ కలెక్టర్ కార్యాలయాలు ప్రారంభించబోతా ఉన్నాయి. 14 తారీఖు వాడు ఫైనల్ నోటిఫికేషన్ అని తెలుస్తా ఉంది. ఇంకా రెవెన్యూ డివిజన్లు మండలాలకు అద్దు అదుపు లేదు, ఎవరితో చర్చించే లేదు, మంత్రివర్గమే లేకుండానే విధాన నిర్ణయాలు తీసుకునేటువంటి దౌర్భాగ్య స్థితికి ఇలా ఈ ప్రభుత్వం నెట్టబడి. ఇంకా నిన్న మొన్న చాలా చోట్ల ఘటనలు సాగుతూ ఉన్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అక్కడ ఓవైపున పోడుగూడ సమస్య ప్రధానమైన అంశంగా ఉంది. అక్కడ ఉండేటువంటి దళితులు, గిరిజనులు, మిగతా వాళ్ళంతా ఆదివాసీలు అనేక సంవత్సరాలుగా పోడు చేసుకొని పొట్టబోసుకుంటాను భూముల్ని లాక్కున్నటువంటి ఉదంతాలు ఉన్నాయి. క్రిమినల్ కేసులు పెట్టి జైలు ఒప్పించిన సంఘటనలు ఉన్నాయి. ఇప్పుడేమో ఆ ప్రాంతంలో ఈ కార్పెంటర్ వృత్తి చేసుకునే వాళ్ళు ఎవరైనా కర్ర తీసుకొస్తే వాళ్ళకి సంబంధించినటువంటి పరికరాలు చేసి ఇచ్చేటువంటి వడ్డంగి వృత్తి చేసేటువంటి అంటే ఈ మరి కట్టెను మరి వాళ్ళు ఏదైతే ఉందో దుగుడబట్టి దాన్ని పరికరాలు తయారు చేసేటువంటి వాళ్ళు వాళ్ళను కూడా మీరు ఈ కట్టె పని చేయొద్దు, కర్ర పని మీరు చేస్తే మేము జైల్లో పెడతాం, కేసులు పాలు చేస్తాం అని వాళ్ళ తమిళాంటి వృత్తిని కూడా కొల్లగొడుతున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఇది చాలా దారుణం. దీన్ని సిపిఐ రాష్ట్ర కార్య తీవ్రంగా ఖండిస్తుంది. వృత్తి తల్లేనికి నమ్ముకునేటువంటి వృత్తిదారుల పట్ల ఈ ప్రభుత్వం వివక్షతో వ్యవహరించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అందుకనే కల్ప స్పర్ధలను పట్టుకోరు, అనేక అడవి దొంగలు ఉన్నారు వాళ్ళని పట్టుకోరు. అసలు ఎక్కడ దొంగకర్ర పోతుందో అక్కడ పట్టుకోవాలి తప్ప, పుండగ దగ్గర ఉంటే మండగ దగ్గర పెట్టినట్టుగా గ్రామాలలో పనిచేసేటువంటి ఈ వడ్రంగి వృత్తి వాళ్ళపైన పోలీసులు దాడి చేసి భయభ్రాంతకు గురి చేయడానికి సిపిఐ తీవ్రంగా ఖండిస్తుంది. ఇలాంటి వైఖరి మార్చుకోవాలని చెప్పి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. అలాగే ఇంకా మిగతా అనేక చోట్ల కూడా వార్తలు వస్తూ ఉన్నాయి, వీటిని మేము స్టడీ చేస్తూ ఉన్నాం. రైతే రాజు, రైతన్న ఈ దేశాన్ని వెన్నెముక అంటారు పాలకులు, కానీ రైతు వెన్నెముక నిగ్గుడుతూ ఉన్నారు. చాలా చోట్ల భూ నిర్వాసిత రైతులు ఆందోళనలో ఉన్నారు. మల్లన్నసాగర్కి సంబంధించి వేముల వారి దగ్గర కూడా 11 లక్షలు ఇస్తామని చెప్పి మళ్ళీ 200 అక్కడ కూడా మళ్ళీ ఆందోళన పోయినాయి. ఇంకోవైపున మెదక్ జిల్లాలో, జనగామ జిల్లాలో, వికారాబాద్ జిల్లా లోని చోట్ల రైతులు అప్పులు తీసుకున్న వాటికి కోఆపరేటివ్ బ్యాంకులు, ఇతర బ్యాంకులు వాళ్ళకి వాళ్ళపైన కేసులు పెట్టి ఇవాళ భూములను కూడా వేయడానికి సిద్ధపడతా ఉన్నారు. ఇప్పుడున్నటువంటి సమాచార ప్రకారంగా జనగామ జిల్లాలో జాఫర్గఢ్ మండలం తిమ్మాపూర్ విలేజ్లో 351 మంది రైతుల భూముల్ని వేలం వేయడానికి వేలం పట్టక అంటే ఈ నెల 20 తర్వాత ఎప్పుడైనా కూడా ఆ భూములను వేలం చేయడానికి సిద్ధం చేశారు. అంటే రైతుల భూములను వేలం చేసి రైతులను మాత్రం ఆత్మహత్యలు పెడతా ఉన్నాయి పాలకులు పెడుతున్నారు. అదే కార్పొరేట్ సంస్థలకేమో మరి ఎన్పిఏ నిరర్తక ఆస్తుల పేరుతో అప్పులు రద్దు చేస్తూ ఉన్నారు. రైతులకేమో కేసీఆర్ ప్రభుత్వం నేను బ్రహ్మాండంగా 15,000 కోట్లు అప్పులు మాఫ్ చేస్తా అంటే ఈ రైతులకు ఎందుకు మాఫ్ చేయాలని అడుగుతూ ఉన్నాం. ఈ రైతులు సన్నకారు చిన్నకారు రైతు కదా, ఏ కోవర్ పోయి వీళ్ళు బాకీ లేరా? దానికి బాకీ లేకపోతే ఎందుకు వాళ్ళకు జప్తు నుంచి ఇచ్చి భూములు వేలపడాల్సి వస్తుంది అడుగుతా ఉన్నాం. అంటే మీ చట్టాలు ఎవరికి ఉపయోగకరం ఉన్నాయో, అంటే మీకు ఓట్లను తెచ్చే ప్రయోజనం చేకూర్చే పద్ధతులు ఉన్నాయి తప్ప అసలు విషయం ఏంటి? రైతులు అప్పులు తీసుకుని బ్యాంకులో తీసుకున్న వాటికి కూడా మీరు రుణమాఫీ వర్తింపజేయకపోతే ఎవరికి వర్తింపజేస్తారు అడుగుతా ఉన్నాం. అందుకనే ఇలాంటి అంశాలపైన రానున్న కాలంలో పార్టీ వైపు నుంచి కూడా ఈ భూముల వేలాన్నిపైన తప్పనిసరిగా అడ్డుకుంటాం, దానికి సంబంధించి అవసరమైన పత్రికల్లో రైతాంగానికి అండగా ఉంటామని చెప్పి
తెలియపరుస్తున్నాం. మా స్టాండు మేము మా కార్యవర్గంలో మాట్లాడుకున్నాం. మేము ఇప్పుడున్నటువంటి పద్ధతుల్లో కలిసి వచ్చే వాళ్ళతో మా జాతీయ లైన్ ప్రకారంగా సెక్యులర్ డెమోక్రటిక్ లెఫ్ట్ ఫోర్సెస్తో కలుసుకొని చేయాలనుకున్నాం. గతంలో కూడా అదే ప్రయత్నం చేశాం, ఇప్పుడు కూడా ఆ ప్రయత్నంలో ఉన్నాం. మేము మొన్నగా మన కూటమిలో ఉన్నాం, ఇప్పుడు కూడా మేము మాకు సంబంధించి మేము వీలైనంతవరకు బీజేపీని టీఆర్ఎస్ ఓడించడానికి ఆలోచిస్తూ ఉన్నాం. ఏదేమైనా మా పార్టీ పార్లమెంట్లో పోటీ చేయాలనేటువంటి నిర్ణయం చేసింది చెప్పాను కదా ఇప్పుడే. ఖమ్మం పబ్లిక్, మహబూబాబాద్, నల్లగొండ పబ్లిక్, భువనగిరి వీటిలో పోటీ చేయడానికి సన్నద్ధం చేస్తాం.